కేటీఆర్ గారు ఏదో పాపం, ఎవరో ఒక మహిళ అక్కడికి పోయి అక్కడ న్యాయం జరగకపోతే తెలంగాణ భవన్ ఏదో దేవులాడుకుంటాం వస్తే ఆమెకి ఏదో న్యాయం చేస్తే లక్ష కోట్లు తిన్నారు, 99,999 కోట్లు అది కూడా గక్కిస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ప్రజలకు రక్తపు కూడు తింటున్నారు అని చెప్పని మాట్లాడినారు. ఒక పెయింటర్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక ప్రామినెంట్ పొలిటీషియన్గా ఎట్లా మారినరో, ఎట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినరో, 100 కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు ఎట్లా సంపాదించినరో, బంగ్లాలు ఎట్లా కట్టినరో, ఇవి కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది కదా సార్. మీరు ఇట్లా ఏళ్ళు చూపితే 4 మీ వైపు కూడా చూడపో చెప్పండి. మీరు ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అండ్ యు హావ్ బీన్ ఎ ప్రొఫెషనల్ పెయింటర్, వర్క్ ఇన్ ఎ ప్రింటింగ్ ప్రెస్, టుడే యువర్ ఎ ప్రామినెంట్ పొలిటీషియన్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద రిచెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ద స్టేట్. ఎట్లా వచ్చినాయండి డబ్బులన్నీ? నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. నేను రేవంత్ రెడ్డి గారు, మీరు ఇలా రక్తపు కూడా తిన్నారు అని అన్నారు కాబట్టి నేను ఇవి అడుగుతున్నా. నేను కూడా ఇది రేవంత్ రెడ్డి గారి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్, ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి ఒక అఫిడవిట్. 8,62,33,567 రూపాయలు ఆయన ఆస్తి. 8,62,33,567 కోట్లు. వారి ధర్మపత్ని వారిది 15,02,67,225 సరే, వారి కూతురుది ఉంది, నేను ఎడ్ గెట్ టు దాట్. వారికి ఉన్న అప్పు 86,00,000 కోట్లు. ఇంకా సతీమణి గారికి ఉన్నటువంటి అప్పు 44 లక్షలు. ఇది 8 కోట్లు అంటే మొత్తం కలిపితే ఎంత మనకు? ఒక 24 కోట్ల ఆస్తి. 24 కోట్ల ఆస్తి. ఇది అఫీషియల్గా చూపెట్టింది. ఇక లెక్కలు లేని పత్రాలు ఆ జూబ్లీస్లో, భూములు, కోఆపరేటివ్ సొసైటీలు, ఆఫీసులు, ఇవి నేను వెనుక మాడతలేను. లోపలికి వస్తే నేను మళ్ళీ కొద్దిగా చూసిన, ఇన్ని ఆస్తి ఉంది కదా, ఇన్ని కోట్ల ఆస్తి ఉంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు అంటే, వారి ఇన్కమ్ ట్యాక్స్ 22-23 కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ 13,76,000 రూపాయలు, అంటే సంవత్సరం నెలకు 100,000 రూపాయలు. నెలకు 100,000 రూపాయలు సంపాదన ఉన్న వాళ్ళకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంటే, సంపాదించగలిగే కెపాసిటీ ఉంటే, తెలివితేటలు ఉంటే, నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అనేక లక్షలాది మంది పేదింటి బిడ్డలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్నారు, వాళ్ళకు కూడా మీ తెలుగులు నేర్పండి. నేను కూడా వస్తాను, పలకబల్పం పట్టుకొని వస్తాను మీ దగ్గరికి. ఎట్లా నెలకు 100,000 రూపాయల ఆదాయం ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఎట్లా సంపాదించచ్చో నేర్పండి, మేము కూడా నేర్చుకుంటాం. మీ విజ్ఞత నిరుద్యోగ బిడ్డలకు, బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అందరికి కూడా నేర్పండి, మేము కూడా నేర్చుకుంటాం. నేర్చుకొని మేము కూడా కోటీశ్వర్లమైన ఉట్టిగా మాటలు మాట్లాడటం కాదు. ఇవాళ మీ పైన ఒక బాధ్యత ఉన్నది, తెలంగాణను ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది, ఇచ్చిన వాగ్దానాలను సకాలంగా అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉన్నది. ఇవాళ షాడో టీం గురించి మాట్లాడారు. మీకు తెలియకపోవచ్చు ముఖ్యమంత్రి గారు, 2016-17 కాలంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా షాడో టీం వేసినాం. ఇదే స్పీకర్గా పనిచేసినట్టు సురేష్ రెడ్డి గారు దానికి చైర్మన్. మీ ఇవాళ మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు, శ్రవణ్ కుమార్ రెడ్డి, ఇంకా చాలామంది మీ కీలక నాయకులు అందరం కలిసి ఒక షాడో క్యాబినెట్ అని పెట్టుకున్నాం. ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీకి వాచ్ డాగ్, ప్రభుత్వాన్ని నిరంతరంగా ఒక వాచ్ డాగ్ లెక్క వాచ్ చేయడానికి, ప్రజలకు అనుగుణంగా, ప్రజల యొక్క గొంతుకగా ఉండి ప్రజా సమస్యలను లేవనెత్తడం కోసం ఒక వాచ్ డాగ్గా పనిచేస్తుంది. ఈ సోయి లేకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే ఒక ప్రయత్నం చేయడం సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దయచేసి మీరు రాజకీయాలకు వేదికగా మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ముఖ్యమంత్రి సచివాలయాన్ని దయచేసి వాడుకోకండి. మీరు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయండి. ఆ అమలుకి ఏం సహాయ సహకారాలు కావాలన్నా పార్టీ నిరంతరంగా మీకు అండగా ఉంటుంది, మీకు సహాయకారిగా ఉంటుంది. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని కూడా మేము ఎక్కడికక్కడ తూర్పారగడతాం. థ్యాంక్ యూ.